రాజాగ్రహ దీక్షల పేరుతో వైసీపీ నేతలు చేసిన దీక్షలతో ప్రజలు నవ్వుకుంటున్నారని కృష్ణా జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. దొంగ దీక్షలతో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ వైసీపీ అన్యాయాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాతా పోతురాజు, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. आंध्र प्रदेश राष्ट्र जरूरत आकृत्या प्रजल की अनेक वग्दा चेसी आ वग्दा तीर्च यूथ की सर उद्योग कल ड्रग्स मत्त ड्रग्स की बानिसन चेसी मत्तलो जोगिस्तुन्नटुवंटि प्रभुत्वं ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ప్రతి ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టడం ఓ రౌడీ షేటర్ లాగానో ఓ దొంగలాగో అర్ధరాత్రి ఇళ్ళకొచ్చి నోటీసులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, నక్క ఆనందబాబు గారు మాట్లాడిన దాని విషయంలో తప్పు ఏముంది? ఆయనకి అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ నోటీసులు ఇచ్చినటువంటి విషయం దాని మీదే పట్టాభి గారు మాట్లాడటం జరిగింది. పట్టాభి గారు మాట్లాడిన దానిలో కూడా తాడేపల్ ప్యాలెస్ దొంగ అని మేము అలా తాడేపల్ ప్యాలెస్ పాలేరని ఆయన సంబోధించారు. పాలేరు ముఖ్యమంత్రి అయ్యారా? ముఖ్యమంత్రి పాలేరు అయ్యారా? ఎవరిని ఎవరు కన్వర్ట్ చేసుకొని మీరు అతిగా ఆలోచించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఇదే డ్రగ్స్ విషయంలో మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ కమిషనర్ కానీ మన రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి నల్గొండ ఎస్పీ కానీ మనకి ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ యూపీ కానీ అన్ని స్టేట్ల యొక్క పోలీస్ అధికారులు మన యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయి వ్యాపారం గురించి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఇవ్వయ్యా నోటీస్ అని ఆయన అన్నారు. తప్పే ఉందానికి నిన్నటి వరకు నీ యొక్క అసెంబ్లీ స్పీకర్ ఏం మాట్లాడాడు, మంత్రులే మాట్లాడారు, ఎమ్మెల్యేలే మాట్లాడారు, మీకు ఇవన్నీ కూడా భగవద్గీతలోని శ్లోకాల్లాగా ఉన్నాయా? లేకుంటే ఖురాన్లోని ప్రవక్తల్లాగా ఉన్నాయా? లేకుంటే బైబిల్లోని ప్రవచనాల్లాగా ఉన్నాయా?